కృపావార్తని ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను మన ప్రభువును రక్షకుడును త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు దేవుని వాక్యమును ధ్యానించుటకు పరిశోధనాత్మకంగా నేర్చుకున్నటకు మీరంతా సిద్ధపడి ఉన్నారని నేను భావిస్తూ పరిశుద్ధ గ్రంథంలోని ఈరోజు ఒక చక్కని పాఠ్యాంశమును మీకు సిద్ధం చేశాను దేవుని కృప వలన ఈ సంగతులను మనం ఇప్పుడు నేర్చుకుందాం పరమగీతములు గ్రంథంలో రెండవ అధ్యాయము పదిహేను వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో తీయండి పరమగీతములు రెండవ అధ్యాయము పదిహేను వచనం మన ద్రాక్ష తోటలు పోత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొని చాలా అద్భుతమైనటువంటి మాట చాలా విశేషముగా వ్రాయబడినటువంటి వాక్యం ఎంతో పరమార్థాన్ని కలిగి ఉన్నటువంటి సందర్భం చదువుబడినటువంటి మాటలను ఒక్కసారి మరల జ్ఞాపకం చేసుకోండి మన తోటలు పూత పట్టి ఉన్నవి మన తోటలు పూత పట్టి ఉన్నవి అయితే ఒక ప్రమాదం పొంచి ఉంది ఏమిటా ప్రమాదం నక్కల వలన ప్రమాదం ఈ ద్రాక్ష వనమును పాడు చేసేటువంటి నక్కలను పట్టుకోండి గుంట నక్కలను పట్టుకోవడానికి సహాయం చేయండి అనే మాటలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి ప్రియులారా ఈ ఏమిటి ద్రాక్ష తోటలు పూత పట్టడం ఏమిటి ఈ నక్కలెవరు గుంట నక్కల స్వభావాన్ని కలిగి ఉన్నవారెవరు సహాయం చేసి ఆ నక్కలను ఎలా పట్టుకోవాలి ఈ నక్కలను ఒకవేళ నిర్బంధింపకపోతే అవి ద్రాక్ష తోటలను ఎలా చేరిపేస్తాయి ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఆత్మీయార్థంతో దేవుని మహాజ్ఞానముగా ఈ సందర్భంలో మనం నేర్చుకుందాం ప్రియులారా ద్రాక్ష తోటలు పట్టి ఉన్నవి అంటే ఫలభరితముగా మారటానికి అత్యధికమైనటువంటి ఇవ్వటానికి గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పండ్లు రైతు లేక వ్యవసాయకుని యొక్క చేతికి అందటానికి సిద్ధమవుతున్నటువంటి వేళ మన ద్రాక్ష పాదులు ద్రాక్ష వనము అంతా కూడా పూత పట్టి ఉన్నది అని చెప్పబడింది దీనిని ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన ప్రాంతాలలో ద్రాక్ష తోటలు చాలా తక్కువగానే ఉంటాయి మనం నివసించేటువంటి ప్రాంతాలలో ద్రాక్ష తోటలను ఎక్కువగా ఎవరు పెంచరు అక్కడక్కడ ఎవరైనా వారి యొక్క ఇష్టం కొద్దీ పెంచవచ్చునేమో కానీ ఇక్కడ నేల దానికి సజావుగా అందుబాటులో ఉండదు ఇక్కడ ఎక్కువగా ధాన్యం వరి ఎక్కువగా పండిస్తారు చెరకును ఎక్కువగా పండిస్తారు అలాగే మిరప పంటలు గుంటూరు సైడు మిరప పంటలు ఎక్కువగా పండిస్తారు ప్రత్తి ఎక్కువగా పండిస్తారు ఆ తర్వాత పప్పు ధాన్యాలు కాయగూరలు విరువుగా పండిస్తారు అయితే ద్రాక్ష తోటలు మన వైపు ఎక్కువగా కనిపించవు పొరుగు ప్రాంతాలలో ద్రాక్ష తోటలు ఉంటాయి ద్రాక్ష వనాలు ఉంటాయి ముఖ్యంగా ఎరుషులేము ప్రాంతం పాలస్తీనా ఈ ఎరుషులేము ప్రాంతం దగ్గర ద్రాక్ష తోటలు పెంచడానికి అనుకూలంగా ఉంటుంది అక్కడి నేల ఈ తోటలను పెంచడానికి అనుకూలంగా ఉంటుంది రాజైనటువంటి సులోమోను ఎరుషులేమును ముఖ్య చేసుకొని చేసుకుని ఇస్రాయిలీలందరినీ పరిపాలించిన చరిత్ర మనకు కనిపిస్తుంది ఇస్రాయిలీలను దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రపంచమంతటికి తాను తెలియబడాలనుకున్నాడు కనుక ఆ సందర్భంలో సులోమోను చేత వ్రాయిబడినటువంటి గీతం ఇది పరమగీతము ఈ పరమగీతము రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూస్తున్నప్పుడు ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి అని ఆయన తెలియజేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక ఉపమానం ద్వారా ఆత్మీయార్థాన్ని సర్వప్రపంచానికి ఆయన తెలియజేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ ఏదో మనం ద్రాక్ష తోటల గురించి ఆలోచిస్తామని కాదు ద్రాక్ష తోటలను గూర్చి మనం ఆలోచించినప్పుడు ఆత్మజీవితాలను గూర్చి మనం పరిశోధిస్తామని ద్రాక్ష తోటల దగ్గర ఆగిపోతామని అయితే కాదు ద్రాక్ష తోటలను గూర్చినటువంటి జ్ఞానం ఏదో మనుషులకు తక్కువైపోయింది కనుక వ్యవసాయ సంబంధమైనటువంటి మెలకువలు మనుషులకు నేర్పిస్తే వారు వ్యవసాయం చేయడంలో ఆరితేరతారు కనుక ద్రాక్ష పండ్ల దిగుబడి పెరుగుతుందని దేవుడు ఏదో ఇక్కడ దాని గురించి ఆలోచించి వ్రాయించినటువంటి మాటలు కావి అర్థంతో మనలను మనమే రక్షించుకోవటానికి పలుకుబడినటువంటి మాటలతో కూడి ఉన్నటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథం ఆది కాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఆ మాటలే కనిపిస్తాయి మన బ్రతుకులను మార్చటానికి మనలను వెలుగులో నడిపించటానికి మనము ఎక్కడ నివసిస్తున్న వారమైనా సరే మన యుద్ధ ద్రాక్ష తోటలు కనిపించకపోయినా మన యుద్ధ వేరే పంటలు కనిపిస్తున్నా మనలందరినీ ఆయన మాటల చేత బ్రతికించటానికి ఆత్మీయార్థంతో ఉపమానాలను ఉదాహరణలను ఆయన తీసుకున్నాడే తప్ప ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి మాటలుగా మాత్రం పరిషత్ గ్రంథంలో ఏ మాట కూడా కనిపించదు సర్వలోకానికి దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడు ఈ సందర్భాన్ని మీరు ఆలోచిస్తూ దీనిని ఒక ఉపమానంగా మీరు తీసుకొని దీనిని ఒక ఉదాహరణగా మీరు తీసుకొని మీరు ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి మన ద్రాక్ష తోటలో పూత పట్టి ఉన్నవి ఏ తోటైనా మీరు తీసుకోండి ఏ తోటనైనా మీరు తీసుకోండి ఇప్పుడు ఉదాహరణగా ద్రాక్ష తోటలను ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నాడు ఆయన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి ద్రాక్ష వనము ద్రాక్ష తీగలు పూత పట్టి ఉన్నవి అంటే అవి ఫలించటానికి సిద్ధంగా ఉన్నాయి ఈ సమయంలో నక్కలను లోపలికి మనం అనుమతించకూడదు నక్కలను లోపలికి అనుమతించకూడదు ఒకవేళ నక్క ద్రాక్ష తోటలోనికి ప్రవేశిస్తే పూత పట్టినటువంటి నిండుగా పూత ఉన్నటువంటి ద్రాక్ష తోటలోనికి నక్క ప్రవేశిస్తే ఏం జరుగుతుంది నక్క ఆ ద్రాక్ష తోటను పాడు చేస్తుంది చిందర వందర చేస్తుంది నాశనం చేస్తుంది ఇక్కడ కూడా ఇక్కడ పండేటువంటి ఏమైనా ఫలములు కావచ్చు లేకపోతే వరి కావచ్చు లేకపోతే గోధుమలు కావచ్చు లేకపోతే చెరకు కావచ్చు ఇక్కడ కూడా ఆయా జంతువులు లేకపోతే ఆయా పక్షులు అప్పుడప్పుడు పంటలను నాశనం చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఎలకలు పందికొక్కులు కూడా పంటలను నాశనం చేస్తూ ఉంటాయి అప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాటిని తోలివేయటానికి లేక వాటిని చంపేయడానికి కూడా అప్పుడప్పుడు రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఎందుకంటే వారికి చేతికి రావాల్సినటువంటి పంటంతా ఏమైపోతుంది పాడు చేయబడుతుంది అవి అలాగని వాటికి కావలసినటువంటి ఆహారపు గింజలను మాత్రమే తీసుకుంటాయి అనుకుంటున్నారా మొత్తం పాడు చేసి పాడేస్తాయి వాటి కడుపుకి కావలసినటువంటి ఆహారపు గింజలన్నీ కొన్ని మాత్రమే కానీ వాటిని తినడానికి అవి చుట్టూ ఉన్నటువంటి పంటనంతటిని పాడు చేసేస్తాయి ధ్వంసం చేసేస్తాయి అప్పుడప్పుడు ఏనుగులు కూడా చూడండి పొలాలలోనికి వెళ్ళిపోయి మొత్తం పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి అరటి తోటలు పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి అంటే విరగ్గొట్టేస్తాయి పడగొట్టేస్తాయి ఇలా పంటలకు హాని తలపెట్టేటువంటి ఏ జంతువైనా సరే ఏ జీవైనా సరే వాటిని లోపలికి అనుమతించకూడదు చక్కగా మనం సేద్యం చేసి పంట దిగుబడికి వస్తుంది అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పొలములోనికి విధ్వంసకరమైనటువంటి జీవులను అనుమతించకూడదు ఈ విషయాన్ని దేవుడు ఇక్కడ ఎందుకు నేర్పిస్తున్నాడంటే మన ఆత్మీయ జీవితాలకు ఆయన పాఠాన్ని నేర్పించడానికి దీనిని ఒక ఉదాహరణగా ఆయన చూపిస్తున్నాడు మనము దేవుని కొరకు ఫలభరితంగా మారాలి మనము దేవునికి ఫలాలు వారముగా మారాలి మన జీవితంలో ఆత్మఫలములు కలిగిన వారముగా మనం దేవునికి కనిపించాలి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నామో ఎప్పుడైతే దేవుని మాటలను ప్రతిదినం వింటూ మనం దేవునిలో బలపడుతున్నామో అప్పుడు నక్కలు ప్రవేశించి గుంట నక్కలు ప్రవేశించి ఏం చేస్తాయి పంటనంతటిని పూతనంతటిని పాడు చేస్తాయి అంటే వేసిన పునాది పాడవుతుంది వచ్చిన ఆ పూత పాడవుతుంది ఆ ఫలమంతా పాడైపోతుంది నాశనం అయిపోతుంది విధ్వంసకరంగా మారిపోతుంది చేతికి ఒక్క ఫలం కూడా దక్కదు ఆత్మీయ జీవితాలలో దేవుని వాక్యాన్ని మీరు విని నేర్చుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీరు దేవుని యొక్క సంగతులను అర్థం చేసుకొని దేవునిలో మీరు దృఢపడుతున్నప్పుడు నక్కలు ప్రవేశిస్తాయి జాగ్రత్త ఇంతకీ నక్కలంటే ఎవరు లోకంలో ద్రాక్ష వనానికైతే నక్కతో పోల్చబడింది మరి ఆత్మ సంబంధమైనటువంటి ఈ ద్రాక్ష వనానికి మన జీవితానికి నక్క ఎవరు లోక సంబంధమైనటువంటి నక్క అయినా కాదు ఆ నక్కలు మన దర్దాపుల్లో ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు ఆ నక్కల జాతి అంతరించిపోయినట్టుగానే ఉంది ఎక్కడ నక్కల అరుపులు కూడా ఈ మధ్య వినిపించడం లేదు పూర్వకాలంలో అయితే మన చిన్ననాడైతే అక్కడక్కడ నక్కల అరుపులు వినిపించేవి ఎందుకంటే అక్కడక్కడ ఒకటి రెండు నక్కలు ఉండేవి కానీ ఇప్పుడు ఆ నక్కలు కూడా అంతరించిపోయాయి మనుషుల యొక్క ఆగడాల వలన ఆ నక్కలు కూడా అంతరించిపోయాయి కానీ ఇప్పుడు మనము ఆలోచించవలసినటువంటి నక్కలు ఎవరంటే మనుషులలోనే ఉన్నారు మనము చాలా జాగ్రత్తగా విచారించి చూడవలసినటువంటి గుంటనక్కలు ఎవరంటే మనుషులలోనే ఉన్నారు మనము ఎవరి నిమిత్తము జాగ్రత్త పడాలంటే మనుషుల నిమిత్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశారు మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అన్నారు ఆయన మతేసు వార్త పదవాధ్యాయులో మనుషులను గూర్చి మీరు జాగ్రత్త పడాలి మనుషులను గూర్చి మీరు జాగ్రత్త పడాలి అంటే ద్రాక్షావనమును చెరిపే నక్కలు మనుషులే మనుషుల్లోనే కొందరు నక్క స్వభావంతో ఉంటారు గుంట నక్క స్వభావంతో ఉంటారు ఇంతకీ ఈ నక్క స్వభావం ఏంటండి ఎందుకంటే ఆ స్వభావం మనకు తెలియకపోతే మనుషులలో ఎవరు నక్క స్వభావంతో ఉన్నారో మనకు అర్థం కాదు ఎందుకంటే పైకి నక్కలుగా ఏం కనిపించరు కదా పైకి అందరూ మనుషులుగానే కనిపిస్తారు ఇంకా చెప్పాలంటే ఇంకా మంచివారుగా కనిపిస్తారు అదే అసలైనటువంటి పెద్ద ప్రమాదం మంచివారుగా కనిపిస్తూ మనలను మోసం చేయటమే అసలైన ప్రమాదం చెడ్డవారుగా కనిపిస్తూ మనలను మోసం చేస్తున్నారనుకోండి పర్వాలేదు మనం ముందే ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం ఒక అవగాహనకు వచ్చేస్తాం వాడు చెడ్డోడు అని మనకు ముందే తెలుసు కానీ వాడు మనకు ద్రోహం చేస్తాడు ముందే తెలుసు సరే తెలిసినదే వాడు చేస్తున్నాడు కనుక జరిగిస్తున్నాడు కనుక మనకు దాని వలన పెద్దగా బాధ ఉండదు కానీ చాలా మంచివాడు అనుకున్నప్పుడు వాడిని మనం బాగా నమ్మినప్పుడు వాణ్ణి మనం ఇక మనలను కూడా మనం అలా నమ్ము వాణ్ణి అంతగా నమ్మినప్పుడు వాడు మోసగాడు అనుకోండి మేకవన్నె పులి అంటుంటారు కొంతమంది మనుషులను చూసి మనుషుల్నే ఎప్పుడు కూడా చర్మాన్ని ధరించుకోవు కానీ ఈ సామెత ఎలా పుట్టింది మనుషులను బట్టి పుట్టింది మనుషులను బట్టి పుట్టింది మేకవన్నె పులి అంటే పైకి మేకలా ఉంటాడు మేక అంటే ఎవరు భయపడరు చిన్నపిల్లలు కూడా ఎవరు భయపడరు మేక అంటే తమ చేతుల్లోనే తీసుకుంటారు మేక పిల్లల్ని మేక పక్కగా వెళ్ళిపోతున్నా ఎవరు భయపడరు అది మే మే అండం తప్ప అదేం చేయదు కానీ పులి అయితే ఎవడైనా సరే భయపడతాడు పులి పులిలా వస్తే అందరూ భయపడుతున్నారు కనుక పైకి మేక చర్మం వేసుకుని వచ్చింది అనుకోండి అది మేకనుకుంటారు ఎందుకంటే పైకి చూశారు కదా మేక చర్మం ఉంది మేకతోలు ఉంది పులిని మేకనుకుంటారు మన దగ్గరికి వచ్చిన తర్వాత దాని యొక్క విశ్వరూపాన్ని చూపించింది అనుకోండి అంతే మనం ఆలోచించుకోవడానికి కూడా సమయం ఉండదు అది మన మీద దాడి చేస్తుంది మేకవన్న పులి లాంటి మనుష్యులు ఉంటారు అంటే ఇదంతా కూడా మనుషుల కూర్చి చెప్పబడినటువంటి మాటలు ద్రాక్ష తోట పట్టి ఉన్నది అంటే మన ఆత్మీయ జీవితాలు పట్టిన స్థితిలో అంటే దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని దేవుని కొరకు ఫలించటానికి సిద్ధపడుతున్నటువంటి స్థితిలో ఉన్నాయి ఫలము దిగుబడికి వచ్చేటువంటి స్థితిలో పోత పట్టినటువంటి స్థితిలో మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరు ప్రవేశిస్తారు నక్కలు ప్రవేశిస్తారు గుంట నక్కలు ప్రవేశిస్తారు వెంటనే వాటిని పట్టుకోండి అన్నాడు దేవుడు వెంటనే వాటిని పట్టుకోండి అంటే అలాంటి మనుషులను పట్టుకోండి అలాంటి మనుషులను పట్టుకోవాలంటే అసలు వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఇప్పుడు ఎరుషులేము ప్రాంతం లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలలో ఇంకా ఎక్కడెక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ద్రాక్ష తోటలను పెంచుతున్నారో అక్కడ ఈ ద్రాక్ష తోటలకు లోపలికి నక్కలు ప్రవేశించకుండా ఉండటానికి ఏం చేస్తారో అసలు నక్కలు ఏం చేస్తాయో తెలుసుకుందాం ఎందుకంటే ఆ స్వభావం మనకు తెలియకపోతే మనుషులు ఆ స్వభావం కలిగిన వారు ఎవరున్నారు మనం గుర్తుపట్టలేము కనుక ప్రపంచవ్యాప్తంగా అసలు నక్కలను గూర్చి ద్రాక్ష తోట యజమానుడు ఎందుకు భయపడతారో నక్కలు ఏం చేస్తాయో చూద్దాం తెలుసుకుందాం సాధారణంగా ద్రాక్ష తోట వేసినటువంటి రైతు ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే చుట్టూ కంచి వేసుకుంటాడు ఒక ఫెన్సింగ్ వేసుకుంటాడు బలంగా ఒక ఫెన్సింగ్ వేసుకుంటాడు ద్రాక్ష పాదులు కలిగి ఉన్నటువంటి ఆ ప్రాంతం చుట్టూ లోపలికి ఏ నక్క ఏ జంతువు ఏ మనిషి కూడా ప్రవేశించకుండా ఉండడానికి ఏం చేస్తాడంటే ఒక తలుపు పెట్టుకుంటాడు చుట్టూ ఫెన్సింగ్ వేస్తాడు ఈ ఫెన్సింగ్ వేసినప్పుడు నక్కలు అందులో ప్రవేశించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది జాగ్రత్త పడతాడు ఇప్పుడు చిన్ననాడు ఒక కథ చెబుతారు దీని విషయంలో ఈ ద్రాక్ష తోట నక్క విషయంలో కథ చెబుతారు అంటే నక్క స్వభావం ఎలాంటిదో తెలియచేయటానికి ఒక కథ చెబుతారు అదేంటంటే ఎప్పుడైతే రైతు ఫెన్సింగ్ వేసుకున్నాడో ఒక నక్క వచ్చిందట ఇది కథ మాత్రమే మీకు అర్థం కావటానికి నక్క స్వభావం అర్థం కావటానికి మాత్రమే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఒక రైతు ఒక ద్రాక్ష తోట చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాడు ఈ ఫెన్సింగ్కి నక్క భయపడుతుంది ఎందుకంటే ఫెన్సింగ్ దూకలేదు ఫెన్సింగ్ని అది ఛేదించి లోపలికి వెళ్ళలేదు నక్క ఫెన్సింగ్ చుట్టూ రౌండ్లు కొట్టింది ఎక్కడైనా చిన్న అవకాశం దొరుకుతుందేమోనని నక్క ఏం చేసింది ఫెన్సింగ్ చుట్టూ రౌండ్లు కొట్టింది ఆలోచించండి ఆత్మీయ జీవితాలు పోతపట్టి ఆత్మఫలాలు దేవునికి అందుబాటులోనికి దిగుబడులోనికి వచ్చేటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు మన చుట్టూ రౌండ్లు కొడతారు అర్థమవుతుందా అందుకే చెప్పాను మీకు ఈ సంగతి మన చుట్టూ ఏం చేస్తారు రౌండ్లు కొడతారు అంటే అలా రౌండ్లు కొట్టేవాడు ఎవడనమాట నక్క గుంటనక్క గుంటనక్క లాగా వాడు అలా వనకాసి వనకాసి ఉంటాడు మన కోసం చాలా ఎదురు చూస్తాడు చాలా కష్టపడతాడు మన దృష్టిని వాడి మీదకి మళ్లించుకునేలా మనలను వాడు మాయి చేస్తాడు కనుక ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి నక్కల లాంటి మనుషుల విషయంలో ముఖ్యంగా గుంట నక్కల లాంటి మనుషుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఫెన్సింగ్ వేసుకున్నారు కరెక్టే ఈ ఫెన్సింగ్ చుట్టూ వాడు ఎక్కడైనా చిన్న అవకాశం దొరుకుతుందేమోనని వాడు రౌండ్లు వేస్తూనే ఉంటాడు చిన్నప్పుడు ఈ కథ చెబుతుంటారు ఒకటోసారి రౌండ్ వేసిందంటే నక్క తర్వాత రెండోసారి రౌండ్ వేసిందంటే నక్క మూడోసారి రౌండ్ వేసిందంటే నక్క ఇలా ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఆ ద్రాక్ష తోట ఫెన్సింగ్ చుట్టూ రౌండ్లు వేసేసరికి నక్కకు ఒక చిన్న లూప్ లైన్ దొరికింది ఉంటుంది ఎక్కడో చోట మనం జాగ్రత్తగా ఫెన్సింగ్ని వేసుకోవాలి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఫెన్సింగ్ వేసిన తర్వాత ఎక్కడో ఒక చోట చిన్న లోపం ఉండిపోతుంది మన ఆత్మీయ జీవితాలు కూడా అంతే ఎక్కడో ఒక చోట మనం ఒక లూజ్ పాయింట్ వదిలేస్తాం ఎక్కడో ఒక చోట అపవాది లోపలికి ప్రవేశించటానికి మనం ఒక లూజ్ పాయింట్ వదిలేస్తాం అదే మన వీక్నెస్ అదే మన వీక్ పాయింట్ ఈ వీక్ పాయింట్ కోసం వాడు ఏం చేస్తాడు రౌండ్లు 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 వేస్తూ ఉంటాడు అన్నమాట వాడికి మొదట రాగానే కనిపించదు ఆ గుంట నక్కల లాంటి మనుషులకు మొదట రాగానే మన ఆత్మీయ జీవితాల్లో లూపు లేని వెంటనే కనిపించదు ఆ వీక్ పాయింట్ వెంటనే కనిపించదు ఒక్కొక్కసారి కనిపించవచ్చు కానీ ఒక్కొక్కసారి కనిపించదు కనుక వాడు ఏం చేస్తాడంటే అలా పరిచయాలు పెంచుకుంటాడు మంచివాడుగా నటిస్తాడు మనకి ఏదో మంచి చేస్తున్నట్టుగా కనిపిస్తాడు ఎందుకంటే రౌండ్లు వేయాలి కదా రౌండ్లు వేస్తాడు రౌండ్లు వేసిన కొద్దీ వాడికి ఏదో ఒక రోజున ఏదో ఒక క్షణాన వాడికి ఏం దొరుకుతుంది లూప్ లైన్ దొరుకుతుంది అలాగే ఆ నక్కకు ఒక రైతు ద్రాక్ష తోట చుట్టూ ఫెన్సింగ్ వేస్తే రౌండ్లు కొడుతున్నటువంటి గుంట నక్కకు ఒక చిన్న రంధ్రం దొరికిందంట ఒక చిన్న హోల్ దొరికింది రైతు దాన్ని పట్టించుకోలేదు ఆ చిన్న కనంలో నుండి ఏమస్తుందిలే నక్క లోపలికి అని రైతు దానిని చూచినా కానీ పట్టించుకోలేదు కానీ గుంటనక్క ఇది ఇది మామూలు నక్క కాదు ఇది ఏంటిది గుంటనక్క ఈ గుంటనక్క దొరికింది భలే దొరికింది ఈ రంధ్రం బలే దొరికింది ఈ చిన్న హోల్ బలే దొరికింది అనుకుంది లోపలికి ముందు బుర్ర పెట్టింది గుంటనక్క ముందు ఏం చేసింది లోపలికి బుర్ర పెట్టింది బుర్ర పెట్టగానే లోపలికి చూసేసరికి ఎందుకంటే దాని మూతి సూదిగా ఉంటుంది కదా లోపలికి బుర్ర దూరింది ఆ చిన్న రంధ్రంలో నుండి బుర్ర దూరిపోయింది ఆ బుర్ర లోపలికి పెట్టగానే దాని కళ్ళతో ఆ ద్రాక్ష తోటనంతా చూసిందండి ఆ ద్రాక్ష ద్రాక్షటనంతటినీ ఆ చిన్న రంధ్రం ద్వారా లోపలకు బుర్ర పెట్టి ఈ గుండెనక్క చూసేసరికి అబ్బబ్బా విస్తారమైనటువంటి పూత విస్తారమైనటువంటి ఫలాలు దిగుబడికి వచ్చేటువంటి పూత పట్టినటువంటి ద్రాక్షతోట ఇది దీనిలోనికి వెళ్ళాలి ఎలాగైనా సరే ఈ ద్రాక్ష తోటలోనికి నేను ఎలాగైనా సరే అడుగు పెట్టాలి లేకపోతే ఇక నేను గుంటనక్క అని పిలిపింపబడటానికే వీలు లేదనుకుందో ఏంటో ఒక్కసారి బుర్ర బయటకు తీసింది గుంటనక్క బుర్ర బయటకు తీసింది తీయగానే దానికి అర్థమైంది నేనైతే ఈ దేహంతో లోపలికి వెళ్ళలేను ఒకవేళ ప్రధాన ద్వారం దగ్గర నుండి వెళ్దాం అనుకుంటే అక్కడ ద్వారపాలకుడు ఉంటాడు రైతు ఉంటాడు లేకపోతే కనుక నేను ప్రధాన ద్వారం నుండి వెళ్ళలేను తిరగ్గా 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 నాకు ఈ లూప్ లైన్ దొరికింది ఈ హోల్ దొరికింది ఈ హోల్ ద్వారానే నేను ఎలాగోలా లోపలికి చేరుకోవాలి లోపల చూస్తేనేమో అసలు నేను నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను విస్తారమైనటువంటి ద్రాక్షపోత గుంటనక్కతో దేవుడు ఇక్కడ ఎందుకు మనుషులను పోల్చాడు గుంట నక్కను గురించి జాగ్రత్త పడమని ఎందుకు చెప్పాడు గుంట నక్కలను పట్టుకోవడానికి సహాయం చేయమని దేవుడు ఎందుకు వ్రాయించాడు ఈ మాటను జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి పరమగీతంలో రాయబడినటువంటి మాటలు అద్భుతం ప్రియులారా ఈ గుంటనక్క ఆ చిన్న రంధ్రం ద్వారా ఎలాగైనా సరే లోపలికి వెళ్ళిపోవాలని తీర్మానించుకుంది అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టింది ఈ గుంటనక్కకు ఆలోచనలన్నీ ఎలా వస్తాయి గుంటనక్క ఆలోచనలు వస్తాయి మామూలుగా మంచి ఆలోచనలు రావు గుంటనక్క ఆలోచనలే వస్తాయి దీనికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే నా బుర్ర దూరింది కానీ నేను లోపలికి ప్రవేశించలేకపోతున్నాను కనుక నేను ఉపవాసం చేసేద్దాం అనుకుంది ఏం చేసింది ఉపవాసం చేసేసింది మొదటి రోజు అక్కడే కూర్చుంది తిండి లేదు తిప్పలు లేవు రెండో రోజు తిండి తిప్పలు లేవు మూడో రోజు తిండి తిప్పలు లేవు ప్రతిరోజు పరీక్షించుకుంటుంది నేను లోపలికి వెళ్ళటానికి ఈ మాత్రం సరిపోతుందో ఉపవాసం పరీక్షించుకుంటుంది సరిపోవట్లేదు ఇంకా కొంచెం బలిష్టంగానే ఉంది అయితే ఇంకా కూర్చొని తపస్సు చేస్తుంది ఇంకా కూర్చొని తన యొక్క ఆకారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే నాకు దొరికినటువంటి లూప్ లైన్ ఇదే ఈ రంధ్రం ద్వారా నేను లోపలికి వెళ్ళిపోవాలని అది తీర్మానించుకుంది అయితే ఉపవాసం చేసింది 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 బక్క చిక్కిపోయింది తన రూపాన్ని తానే నమ్మలేకపోయింది తన బుర్ర కంటే తన యొక్క మొండెం తన యొక్క మిగిలిన దేహం ఇంకా బక్క చిక్కినదిగా మారిపోయింది అప్పుడు ఒక్కసారి ఆ రంధ్రం ద్వారా లోపలికి వెళదామని ప్రయత్నించేసరికి ఒక్క ఉదుటను లోపలికి వెళ్ళిపోయింది ఆ ఫెన్సింగ్కి ఉన్నటువంటి ఆ ఒక్క చిన్న రంధ్రం ద్వారా మొత్తం గుంటనక్క లోపలికి వెళ్ళిపోయింది గుంట నక్క వంటి తెలివంటే అదే గుంట నక్క వంటి ఆలోచన అంటే అదే మన ఆత్మీయ జీవితాలలోనికి గుంట నక్కల వంటి మనుషులు ఎలా ప్రవేశిస్తారో మీరు జాగ్రత్తగా అంచనా వేయాలి ఏదైనా ఒక చిన్న బలహీనత ఉంటే ఆ బలహీనత ద్వారా వారు మన ఆత్మీయ జీవితాలలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు ముందేమో రౌండ్లు కొడతారు వారికి ఏదో ఒక బలహీనత మనలో కనిపిస్తుంది ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని దానిని వినియోగించుకొని ఆ బలహీనతను వినియోగించుకొని చాలామందిలో చాలా బలహీనతలు ఉంటాయి అందరూ సంపూర్ణులు కారుగా చాలామందిలో చాలా బలహీనతలు ఉంటాయి ఒకరికి తిండి బలహీనత అంటే వారికి తిండి విషయంలో వారిని బోల్త కొట్టించచ్చు కొందరికి డబ్బు బలహీనత వారికి ఒక వంద రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాం అనుకోండి వారిని బాల్తో కొట్టించేయచ్చు కొందరికి స్త్రీ బలహీనత కొందరికి పురుషుల బలహీనత కొందరికి సినిమాల బలహీనత కొందరికి మత్తు పానీయాలు వాటి బలహీనత డ్రింక్ చూపిస్తే ఒకడు ఇంకేమైనా చేసేస్తానంటాడు దేవుడు లేదు దెయ్యం లేదు అంటాడు డ్రింక్ చూపిస్తే పరమదరిద్రుడు వాడు ఇంక వాడిని ఏం చేస్తామని చెప్పండి చూసారా లోకములో ఏదో ఒక బలహీనతకు ఈరోజు అయిపోయేటువంటి ఎందరో మనుషులు ఉన్నారు కదా ఈ గుంటనక్కల లాంటి మనుషులకు వారి యొక్క బలహీనతలే అవకాశాలు వారి యొక్క బలహీనతలే అవకాశాలు కనుక ఆ బలహీనతలను జాగ్రత్తగా వారు అంచనా వేస్తారు చుట్టూ తిరుగుతారు బలహీనతలను చూస్తారు ఆ బలహీనతను చూచి దానిని ఆసరాగా చేసుకొని దానికి అనుకూలంగా వీరు మారి ఆత్మీయ జీవితం లోపలికి ప్రవేశిస్తారు మన ఆత్మీయ జీవితాలు లోపలికి ప్రవేశిస్తారు ఆ గుంటనక్క కూడా అలాగే ఉపవాసం చేసి ఉపవాసం చేసి తిండి తెప్పులు మాని బక్క చిక్కిపోయి ఆ చిన్న రంధ్రం గుండా ద్రాక్ష తోట లోపలికి ప్రవేశించింది ద్రాక్ష తోట లోపలికి ప్రవేశించినటువంటి గుంటనక్క పూత పట్టి ఉన్నటువంటి ఆ ద్రాక్ష వనాన్ని చూచి మొదటైతే రంధ్రంలో నుండి బుర్ర ఒకటి మాత్రమే లోపలికి పెట్టి చూసింది పూర్తిగా కనిపించదు కనిపించినంత మట్టుకే చాలా సంతోషపడిపోయింది ఇప్పుడు పూర్తిగా లోపలికి వచ్చేసింది ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ చూసుకుంటుంది ఏంటి ద్రాక్ష తోట ఎంత అందంగా ఎంత పూతపట్టి అసలు ఇది ద్రాక్ష పళ్ళుగా పరిపక్వం అయ్యేటువంటి స్థితికి వచ్చేసరికి ఎంత దిగుబడి ఎంత లాభం రైతుకి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఒకవైపు విపరీతమైన ఆకలితో ఉంది ఎందుకంటే ఉపవాసం చేసి ఉపవాసం చేసి వచ్చింది కదా విపరీతమైనటువంటి ఆకలితో ఉంది ఇక ఆ విపరీతమైన ఆకలితో ఆ విపరీతమైనటువంటి వెర్రితో లోపలికి ప్రవేశించినటువంటి ఆ గుంటనక్క ద్రాక్షపాదులన్నిటిని ఏం చేస్తుందంటే నాశనం చేయడం ప్రారంభిస్తుంది ఒక్కసారిగా విపరీతమైనటువంటి ఆనందానికి లోనైపోయింది కదా లోపలికి రావటం ఒక ఎత్తు అయితే లోపలికి వచ్చిన తర్వాత ఇదిగో ఇంత ద్రాక్షవనం ఆ ద్రాక్షవనంలో ఇంత ద్రాక్ష పోత దీనిని అంతటినీ కూడా తన యొక్క వెర్రితో తన యొక్క పిచ్చితో అది పాడు చేయటం ప్రారంభిస్తుంది ద్రాక్షనంలోనికి గుంటనక్క ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ గుంటనక్క ఏం చేస్తుందంటే అదేదో తన కడుపు నింపుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయదు ఇష్టం వచ్చినట్టుగా పాదును విరిపేయటానికి లేక చెల్లాచెదురు చెదరు చేయటానికి అలాగే ఆ వేళ్ళలో ఆ పాదు యొక్క వేర్లు ఉంటాయి కదా ఆ వేర్లన్నిటినీ అది కాళ్ళతో బయటకు లాగటానికి ఇష్టానుసారంగా అంటే ఏదైతే చేయకూడదో ఆ ద్రాక్షావనంలో ఏదైతే చేయకూడదో అదే చేస్తూ ఆ గుంటనక్క ఒక్క రాత్రి చాలుదానికి ఆ ద్రాక్షనాన్ని అంతా పూర్తిగా పాడు చేసేయడానికి ద్రాక్షావనం అంతా పూర్తిగా పాడు చేసేయడానికి ఈరోజు ఎందరివో ఆత్మీయ జీవితాలు ఇలాగే కుప్పకూలిపోతున్నాయి దేవుడు మన కొరకు వ్రాయించిన మాటలు మనం బుద్ధి తెచ్చుకుంటామని మనం జాగ్రత్త పడతామని మనం జాగరూకతతో ఉంటామని తప్ప మనల్ని ఏదో ఉపయోగించుకున్న దేవుడు ధనాన్ని సంపాదించుకుందామని కానీ లేకపోతే ఎక్కడో ఏదో పోగేసుకుందామని కానీ ఆధిక్యత పొందుదామని కానీ దేవునికి లేదంటే దేవుని మనస్సు ఎంత గొప్పదంటే అన్ని రహస్యాలు నా బిడ్డలకు తెలిస్తే వారు తమ యొక్క ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటారనేటువంటి ఒకే ఒక ఉద్దేశం దేవునిది ఈరోజు ఈ మంచి విషయాలు తెలియక ఈ రహస్యాలు తెలియక గుంట నక్కల వంటి మనుషులకు వారి ఆత్మీయ జీవితాలను దాసోహం చేసుకుంటున్నారు ఎందరో మనుషులు ఎందరో మనుషులు వారు వచ్చినప్పుడు వీరికి తెలియదు వారు ప్రవేశించినప్పుడు వీరికి తెలియదు మొత్తం పాడైపోయిన తర్వాత ద్రాక్షావనం అంతా చెల్లా చెదరైపోయిన తర్వాత అయిపోయిన తర్వాత వాడి స్వార్థం కోసం నన్ను ఈ విధంగా వినియోగించుకున్నాడా అని అప్పుడు కనులు తెరుచుకుంటారు అప్పుడు బాధపడతారు కానీ ఉపయోగం ఏముంది మీ చేతుల్లో నుండి సర్వం మీరు కోల్పోయిన తర్వాత మీరు బాధపడిన ఉపయోగం ఏముంది అందుకే దేవుడు ముందుగా చెప్పాడు మనకు అంతా నాశనం అయిపోయిన తర్వాత మీరు చేయదగింది ఏమీ లేదు మరలా ఆ పెంటనంతటిని తీసేసి మరలా మీరు క్రొత్తగా విత్తనాలు వేసుకోవడం తప్ప మీరు చేయగలిగింది ఏదీ లేదు ఆ ఫలం అయితే మీ చేతికి రాదు చిక్కదు కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలి ఆ నక్కల వంటి మనుషులను గుర్తించాలి ఆ గుంట నక్కలుగా మీ చుట్టూ తిరుగుతున్న వారెవరో వారిని గుర్తించాలి వెంటనే వారిని దూరం పెట్టాలి వారు ఎక్కడైతే లూప్ లైన్ ఉందో కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా ఆ లూప్ లైన్ వెంటనే ఏం చేయాలి క్లోజ్ చేయాలి మూత వేయాలి రైతు ఎప్పుడైతే ఈ చిన్న రంధ్రం కూడా ఈ ఫెన్సింగ్కి ఉండకూడదని అతడు భావించి దానిని కూడా మూసేస్తాడో అప్పుడు కదా ఆ గుంట నక్కకు లోపల ప్రవేశించేటువంటి అవకాశం ఉండకపోను ఇది కేవలం ఒక ఉపమానం మాత్రమే గుంటనక్క ఏ విధంగానైనా లోపలికి ప్రవేశించిందా ద్రాక్షవనం అంతా ఏమైపోతుంది పాడవుతుంది సర్వనాశనం అవుతుంది అసలు దాని యొక్క కడుపు నింపుకోవటానికి దానికి కావలసింది ఒక రెండు మూడు ద్రాక్ష గుత్తులు మాత్రమే కానీ ఆ రెండు మూడు ద్రాక్ష గుత్తులు అది తిని అది నెమ్మదిగా వెనక్కి వెళ్ళదు ఏం చేస్తుంది అది మొత్తం ఆ తోటనంతటిని నాశనం చేసేంత వరకు నిద్రపోదు అది దాని ప్రవృత్తి అది దాని యొక్క ప్రవృత్తి అంటే దాని విధానం అంతే ఒక ద్రాక్షవనంలోనికి ఒక నక్కను విడిచిపెట్టామంటే ఇక దాని యొక్క విధానం అంతే అది అలాగే చేస్తుంది మొత్తం పాదులన్నిటిని నాశనం చేసి పాడేస్తుంది ఇష్టానుసారంగా కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా నక్కల వంటి మనుషులను జాగ్రత్తగా గమనించండి మీ ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా మారాలి దేవునికి ఫలాలు ఇచ్చేటువంటి స్థితిలో మీరు ఉండాలి ఈ ప్రక్రియలో ఏ గుంటనక్క అయినా సరే మీ ఆత్మీయ జీవితాన్ని కోలదోయడానికి వస్తున్నప్పుడు సహోదర ప్రేమతో ఆ గుంటనక్కను మీరు చేర్చుకున్నారా రాత్రికి రాత్రే ఏం చేస్తుంది మొత్తం తోటనంతటిని సర్వనాశనం చేస్తుంది కనుక ఆత్మీయ జీవితాన్ని ఎవడు టచ్ చేయడానికి వీలు లేదు మీ ఆత్మీయ జీవితాలను ఏ గుంటనక్క కూడా టచ్ చేయడానికి వీలు లేదు చాలా జాగ్రత్త పడాలి మీరు ఇది దేవుడు చెప్పిన జ్ఞానం ఇది దేవుడు చెప్పిన జ్ఞానం దీనికి ఎవ్వరూ కూడా ఎదురు చెప్పటానికి వీలు లేదు మీ ఆత్మీయ జీవితాలను కాపాడుకోవటానికి మీరే నడుంబిగించాలి మీ ద్రాక్షావనాలను జాగ్రత్తగా పరిరక్షించుకోవటానికి ఫలభరితమైనవిగా వాటిని మీరు దేవునికి అప్పగించటానికి మీరే నడుంబిగించాలి కుంట నక్కల వంటి మనుషులను గుర్తించుటలో మీరు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలి మెలకువతో ఉండాలి గుంట నక్కలంటే మనుషులే నక్కలంటే మనుషులే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నక్కలతో పోల్చారు కొంతమందిని ఎందుకంటే వారి యొక్క స్వభావం అలాంటిది వారి స్వభావం అలాంటిది ఏసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఒక మంచి అధికారంలో ఉన్నటువంటి హేరోదు ఏసు ప్రభువును అంత చేయాలనుకున్నాడు ముందే దేవుని ప్రణాళిక దేవుని యొక్క సంకల్పం ద్వారా కాకుండా వాడే తన సొంత ప్రయత్నం చేత యేసుక్రీస్తు ప్రభువును ముందే అంత చేయాలనుకున్నాడు అప్పుడు ఆ హీరోధుని గురించి ప్రభు చెప్పిన మాట ఏంటి ఆ నక్కతో ఎలాగూ చెప్పండి అని పరిచయులకు ఆయన తెలియజేశాడు ఆ సందర్భాన్ని ఒకసారి చూడండి అంటే మనుషులైనా నక్కలుగా పోల్చబడింది మనుషులైనా అని ఒకవేళ మీకు సందేహం ఉంటే ఈ మాటను మీరు చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తన నోరారా తెలియజేశారు అవును హేరోదు లాంటివారు నక్కలే వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి చూడండి లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను పరిసయ్యులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి చెబుతున్నారు ఏమని నీవు ఈ ప్రాంతాలను విడిచి వెళ్ళి తలదాచుకో ఎందుకంటే హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడు అప్పుడు ప్రభువు తిరిగి ఇచ్చినటువంటి సమాధానాన్ని చూడండి ఆయన ఆత్మీయ జీవితాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు ఆ నక్కతో ఇలా చెప్పండి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి అని హీరోదు గూర్చి ప్రభువారు తెలియజేశారు నేడు రేపు దేవుని చిత్తానుసారముగా నేను బ్రతుకుతాను ఎవడు నన్ను చంపటానికి సాహసం చేయలేడు నా ఆత్మీయ జీవితాన్ని ముట్టుకోవడానికి వాడికి నేను అవకాశం ఇవ్వను నక్కలకు నేను అవకాశం ఇవ్వను ఈ ద్రాక్ష తోటను దేవునికి ఫలవంతమైనదిగా నేను అర్పిస్తాను మూడవ దినమున సంపూర్ణ సిద్ధి నొందదను పూత పట్టి మధ్యలో పాడు చేయబడటానిక ఈ ద్రాక్షణం వేసింది పూత పట్టిన తర్వాత మధ్యలో నక్కల చేత పాడు చేయబడటానిక మన ఆత్మీయ జీవితాలు కాదు పూర్ణ సిద్ధి పొందటానికి పూర్ణ సిద్ధి పొందటానికి అందుకే అందుకే నేను కూడా నా దేవుని సహాయం వలన ఎవడైనా నక్కవలే ప్రవర్తిస్తున్నాడా ఎవడైనా గుంట నక్కవలే మారుతున్నాడా వెంటనే వాడికి నేను ముందరి కాళ్ళకు బంధం వేస్తాను వాడిని దరిదాపులకు రానివ్వను వాడు నన్ను చూడడానికి కూడా అవకాశం ఇవ్వను ఎందుకు అంటే ఆత్మీయ జీవితాన్ని నేను దేవునికి సంపూర్ణ సిద్ధి పొందేటట్లుగా సమర్పించుకోవాలి ఒకవేళ ఈ భూమి మీద మోమాటానికి పోయి నా తోటను దేవునికి అప్పగించవలసినటువంటి ఈ ద్రాక్ష తోటను పూత పట్టిన స్థితిలో ఒక నక్కకు నేను అనుకోండి ఒక నక్కకు నేను అనుకోండి ఏమవుతుంది చెల్లా చెదురు చేసేస్తుంది పాడు చేసేస్తుంది ఈరోజు నేను ఈ దేవుని మాటలను మీతో ఇలా పంచుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోవును ఎందరో నక్కలుగా ప్రవేశించటానికి గుంట నక్కల మాదిరిగా చుట్టూ రౌండ్లు కొట్టిన వారు ఎందరో ఎందరో ఉన్నారు కానీ వారిని గుర్తించటానికి ప్రభువు నాకు సహాయం చేశాడు ఇది కేవలం నా సొంత తెలివి నా సొంత శక్తి అనుకోకండి దేవుడు నాకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని చేశాడు ఒక్కొక్కసారి నేను ఆలోచించుకున్నప్పుడు నాకైతే అంత తెలివి ఉందా అని నేనే ఆశ్చర్యపడేవాడిని నేనే ఆనందపడేవాడిని ఇదేంటి నేను ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవటానికి నాకైతే అంత తెలివి సరిపోదు అది దేవుని యొక్క సహాయం దేవుడు సర్వప్రపంచాన్ని నా కొరకు ఏమైనా చేయగలడు అనే ధైర్యం దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు ఈ ఆత్మీయ జీవితాన్ని దేవుని కొరకు ఫలవంతమైనదిగా దేవుని చేతుల్లో పెట్టడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని నేను చాలా గొప్పగా సద్వినియోగం చేసుకోవాలని ఎటువంటి ప్రలోభకు లొంగక ఎటువంటి ప్రలోభకు లొంగక ఎంతోమంది ఎన్నోసార్లు ఎన్నో ఆశలు చూపినా సరే ఎన్ని నిందలు అనుభవించినా సరే ఎన్ని బాధలకు ఓర్చినా సరే నా దేవుని చేతులలో నేను ఈ ఫలవంతమైనటువంటి ద్రాక్షవాణాన్ని పెట్టాలనేటువంటి ఏకైక ఆలోచన కలిగిన వాడనై ప్రభు సహాయాన్ని పొందిన వాడనై ఆయన మాటల వలన ప్రేరణను పొందినవాడనై ఇదిగో ఈరోజు ఈ దేవుని మాటలను మీతో పంచుకోగలుగుతున్నాను ఈరోజు ఈ మాటలను మీతో చెప్పడం వలన నావలే మీలో కూడా ఎంతోమంది పరిరక్షింపబడేటువంటి అవకాశం ఉందని ఈ మాటలను మీతో తెలియజేస్తున్నాను మీ ద్రాక్షావనాలను పాడు చేసే గుంటనక్కలను లోపల ప్రవేశించి పాడు చేసుకోకండి మీ ద్రాక్షావనాలను జాగ్రత్తగా పరిరక్షించుకొని అవి పూత పట్టినప్పుడు వాటిని జాగ్రత్తగా పరిరక్షించి ఇంక కొద్ది కాలంలో అవి పరిపక్వమై దేవుని చేతులలోనికి వెళ్ళబోతున్నప్పుడు మీరు వాటి విషయమై నిద్రాహారాలు మానైనా సరే ఆ తోటను జాగ్రత్తగా మీరు కాపాడి దేవునికి అప్పగింపవలసిన వారుగా ఉన్నారు అందుకే ప్రభు ఇక్కడ తెలియజేస్తారు ఆ నక్కతో ఇలా చెప్పండి ఆ హేరో నక్కతో ఇలా చెప్పండి నేడు రేపు నేను దేవుని చిత్తానుసారముగా నడవవలసిందే మూడవ దినాన నేను సంపూర్ణ సిద్ధినొందేదను ఈ మాటలను చదివినప్పుడు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా ఇలా ఇప్పుడు దేవుడు మీ మనస్సులను తీర్చాడు మీరు అర్థం చేసుకున్నారు మీరు ధన్యులు ఇక మీదట ఈ మాటల ప్రకారం ప్రవర్తించడానికి మీరు నేర్చుకోండి అలాగే మరో విషయాన్ని కూడా మీకు చెప్పాలి లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది ఈ పాఠం మరో అద్భుతమైనటువంటి అవసరమైనటువంటి విషయాన్ని కూడా మీకు చెప్పాలి ఈరోజు మనుషులలో ఎందరో ఆత్మీయ జీవితాలను పాడు చేస్తున్నటువంటి గుంటనక్కల నక్కల స్థానంలో ఎవరున్నారో చెప్పమంటారా దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని మీ దగ్గరకు వస్తున్న వారిలోనే అనేక మంది వారు ఉన్నారు ఈ విషయాన్ని దేవుడే తెలియజేశాడు ఇదేదో నా సొంత మాట కాదు ఇది మీకు చెప్పవలసిన అవసరత ఉన్నటువంటి మాట ఈరోజు గుంట నక్కలుగా అంటే మన ఆత్మీయ జీవితాలను పాడు చేయటానికి లోకంలో ఉన్నవారికి అంత శ్రద్ధ లేకపోవచ్చు కానీ మన ఆత్మీయ జీవితాలను పాడు చేయటానికి అపవాది అయిన వాడు దేవుని వాక్యమును చేత పట్టుకొని స్వలాభం కోసం తిరుగుతున్నటువంటి వాడి యొక్క సొంత మనుషులను మన ఎద్దకు పంపిస్తాడు వారి చేతుల్లో దేవుని వాక్యం చూడగానే వారి నోట కొంత దేవుని మాటలు మనం వినగానే మనం ఇక గ్రుడ్డి ఎద్దు చేలో పడినట్టుగా ఇక మనం ఏం చూసుకోం వారి చేతుల్లో బైబిల్ ఉంది పరలోకమందున్న తండ్రి ప్రభువ ఆమెను అంటున్నారు సరే ఏదైనా పాపం ఉంటే వారితోనే పోతుంది అని మీరు ఏం చేస్తారు వారికి లోబడిపోతారు ఎంతకీ వాడేవడు గుణ అంటే గుంటనక్క చూసారా వాడు గుణ మీరేమనుకుంటారంటే సుగ్గుణ అనుకుంటారు మీరు మంచి గుణం ఉన్నవాడేమో అనుకుంటారు కానీ వీడెవడు వీడు అసలైన గుణ గుంటనక్క గుంటనక్క ఈ గుంటనక్క విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోయారా అయిపోయారు దేవుడు చెప్పాడండి ఈ మాట దేవుని మాట అండి ఇది వాడు బైబిల్ పట్టుకుని వచ్చాడండి మరి నేను బైబిల్ పట్టుకుని వచ్చాడు కనుక ఇది కూడా సత్య సువార్త అని తన నోటి మాటలతో చెప్పాడు కనుక ప్రార్థన చేశాడు కనుక నా దగ్గర కొంత చందా పట్టుకుని వెళ్ళిపోయాడు కనుక నేను ఫాస్టర్ గారే అనుకున్నానండి అంటారు మీరు ప్రతి ఒక్కడు బైబుల్ చేత పట్టుకుని వచ్చినంత మాత్రాన్ని నీ ఆత్మను రక్షించలేడనేటువంటి ప్రాథమిక విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోకూడదు ఎందుకంటే అన్ని విధాలుగా సాతాను ప్రయత్నిస్తున్నాడు అన్ని విధాలుగా నిన్ను లోపరుచుకోవటానికి తీయని మాటలే చెబుతాడు గుంట ఎప్పుడు ఎలాంటి మాటలు చెబుతాడండి అందుకే దేవుడు వేటితో పోల్చాడు గుంట నక్కలతో పోల్చాడు గుణాలతో పోల్చాడు ఈ గుణాలు ఎప్పుడు దేవుని గుణాలు కలిగినవి కావు సాతాను గుణాలు కలిగినవి ఈ గుణ గుంటనక్క ఈ గుంటనక్క ఎప్పుడు కూడా నిన్ను లోపరుచుకునేటట్టుగా తీయని మాటలు చెబుతాడు నిన్ను హెచ్చరించే నిన్ను గద్దించే నిన్ను దేవుని మార్గంలో నిలబెట్టి దేవునికి నిన్ను అర్పింపజేసేటువంటి విధానం వాడిలో ఉండదు వాడి ఖాతాలో నిన్ను వేసుకున్నాడా లేదా ఇదే వాడికి కావాలి వాడి సంచిలో నువ్వు పడ్డవా లేదా వాడి అకౌంట్లో నువ్వు పడిపోయేవా లేదా పడిపోతే ఫినిష్ మూతేసేస్తాడు చేపలను పడతారా చూడండి గాలం వేసి చేపలు పడతారు చేప బుట్టలో పడిందా బుట్టకు మూత మరో చేప కోసం వేట బుట్టకు మూత మరో దానికోసం వేట బుట్టలో పడినటువంటి చేప పని అంతే అయిపోయింది మీరు వాడి ఖాతాలో పడ్డారా లేదా కనుక ఈరోజు మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఏ గుంట నక్కల విషయంలో మంచిగా దేవుని వాక్యం కోసం బ్రతుకుతూ పరలోకానికి దేవుని ఆత్మలను నడిపించేటువంటి విధానములో ఎవరైనా కష్టపడుతున్నప్పుడు వారందరూ కూడా గొప్పవారు దేవుని వాక్యాన్ని స్వచ్ఛమైనదిగా ప్రకటిస్తూ ఆయన మార్గంలో ఉన్నతంగా నడుచుకుంటున్నటువంటి బోధకులను ఎప్పుడూ దేవుడు మెచ్చుకుంటాడు అయితే గుంటనక్కులుగా ప్రవర్తిస్తున్న వారిని మాత్రమే దేవుడు ఎండగడుతున్నాడు మీరు కూడా సత్యవాక్యమును అనుసరించి మీ ఆత్మలను ఏ స్వార్థం లేకుండా కాపాడుతున్నటువంటి బోధకులను మీరు సన్మానించాలి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తతో ఉండాలి వారిని మీరు అనుకరించాలి వారి వలె మీ ప్రవర్తన కూడా దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలి అయితే గుంటనక్కల వంటి యాజకుల విషయంలో గుంటనక్కల వంటి ప్రవక్తల విషయంలో గుంటనక్కల వంటి బోధకుల విషయంలో దేవుడు పలికించిన ఈ మాటలను చూడండి ఎహిస్కేలు గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఎహెస్కేలు గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి మరియు ఎహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను నరపుత్రుడా ప్రవచించుచున్న ఇస్రాయేలీల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవేలాగూ చెప్పుము ఎహోవ మాట ఆలకించుడి ప్రభువైన యహోవ సెలవిచ్చినదేమనగా దర్శనమేమీ కలగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ ఇస్రాయేలీలరా బి ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు ఎవరిని గూర్చి ఆయన ఈ మాటలను తెలియజేశాడు ఇస్రాయేలీలో ఉన్నటువంటి ప్రవక్తలు వారు సాతానుకు అనుచరులు వారు స్వబుద్ధిని అనుసరించి ప్రవచిస్తారు దేవుని వాక్యమును అనుసరించి కాదు వారి యొక్క స్వలాభాన్ని కోరుకుంటూ ఇదిగో గుంట నక్కల వలె మన ఆత్మీయ జీవితాలలోనికి ప్రవేశిస్తారు కనుక అట్టివారి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని నేను పదే పదే తెలియచేయటంలో ఆలోచన కారణం ఏమిటంటే ఈరోజు మన చుట్టూ అనేక మంది గుంట నక్కలు ఉన్నారు స్వచ్ఛమైన సత్య సంబంధమైన దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి యాజకులుగా దేవుని కొరకు మనలను నడిపిస్తున్నటువంటి బోధకులుగా ఎవరు కనిపించడం లేదు చాలా తక్కువ మంది కనుక మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి లేదంటే మీ ఆత్మీయ జీవితం ఎందులో ఉన్నట్టు ప్రమాదంలో ఉన్నట్టే మరలా మరలా మీతో చెబుతున్నాను మీ ఆత్మీయ జీవితం ప్రమాదంలో ఉన్నట్టే కనుక ఎల్లప్పుడూ కూడా మీరు మెలకువ కలిగిన వారై ఒక ద్రాక్ష తోటను వ్యవసాయకుడు ఎంత చక్కగా కాపాడుకుంటాడో మీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఈ గుంట నక్కల బారి నుండి జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి ఏమాత్రం వారు లోపల ప్రవేశించడానికి చిన్న అవకాశం ఉన్నా కానీ ఆ అవకాశాన్ని వెంటనే మీరు మూసేయాలి ఎందుకంటే ఫలవంతమైనదిగా పరిపక్వమైనదిగా మీరు ఈ ఆత్మీయ జీవితాన్ని దేవుని చేతులలో పెట్టగలిగిన వారుగా ఉండాలి మంచి నిర్ణయంతో మీ జీవితాలను దేవునికి సమర్పించుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ మీ ఆత్మీయ జీవితం అనేటువంటి ద్రాక్షావనాన్ని ఈ దుష్టులైనటువంటి మనుషులు గుంట నక్కల వలె పాడు చేయకుండా నిమిత్తం మిమ్మును మీరు కాపాడుకోవాలని అనేక మందికి ఈ మాటలను పరిచయం చేస్తూ వారిని కూడా రక్షించాలని హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమామయుడును మమ్మను అతి మిక్కిలిగా వాక్య జ్ఞానములో నడిపించుటకు ఆసక్తిని కలిగి ఉన్న మా పరలోకమందున్న మందున్న దేవ మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించే తండ్రి ఈ జీవజలములు వంటి వాక్యము కొరకు మా హృదయపూర్వకమైనటువంటి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం నైనా ప్రతినిత్యము మీ మార్గములో ఉంచుటకు మీరు చేయించినటువంటి ప్రయత్నమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి మేము మార్గంలో నడుచుకుంటూ స్థిరత్వము కలిగిన వారమై ఏ విధమున అపవాదికి అవకాశం ఇవ్వకుండా మా ఆత్మీయ జీవితాలను పరిపక్వ దశలో మీకు మాత్రమే సమర్పించుకొనగలిగే బుద్ధిని మాకు దయచేయండి నైనా మీ బిడ్డలందరూ ఈ వాక్యమును తండ్రి ఒప్పుకొని శ్రేష్టమైన మీ మాటలకు తలదించి వారి బ్రతుకు కాలమంతా ఆత్మ విషయంలో తండ్రి జాగరూకత కలిగిన వారై మీ కొరకు ఫలించేవారుగా ఉండగలుగుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి దుష్టులుగా గుంట నక్కలుగా బ్రతుకుచున్నటువంటి వారు కూడా ఈ మాటలు విన్న తర్వాత పశ్చాత్తాపడి వారి బ్రతుకులను ఆ విధంగా కాకుండా మీకు అనుకూలమైనట్టుగా తండ్రి వారు మార్చుకోగలగడానికి వారికి అవకాశం ఇవ్వండి మీ సహాయం చేత మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి మా జీవితాలను మీకు సంపూర్ణంగా సమర్పించుకొని మిమ్మల్ని సంతోషపెట్టులో మమ్మల్ని దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరు అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రియులైన నా సహోదరి సహోదరులారా మీరంతవరకు కృపా వార్త అనే కార్యక్రమం ద్వారా దేవుని విశేషమైనటువంటి సంగతులను విని నేర్చుకున్నారు ఈ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం ఏడు గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అయినటువంటి ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది దేవుని కృప వలన కొనసాగింపబడుతున్నటువంటి కార్యక్రమముల నిమిత్తం మీ అనుదైన ప్రార్థనల్లో మీరు జ్ఞాపకం చేసుకోవాలి అలాగుననే అనేక మందికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని జీవవాక్యమునకు మనుషులలో అనేక మందిని మీరు చేరువ చేయాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే గాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు